హాయ్ వ్యూవర్స్, జాతీయ విద్యా విధానం 2020 నిన్న ఆమోదం పొందడం జరిగింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మొత్తం విడుదల చేశారు. ఎప్పుడైతే ఇది లైమ్ లైట్లోకి వచ్చిందో ఇమ్మీడియట్గా మన తెలుగు వెబ్ వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ఇక పేపర్ల వాళ్ళు అయినా టీవీల వాళ్ళు అయినా అంతా ఒక మాట అంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళేమో కేంద్రం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో జగన్కి షాక్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త జాతీయ విద్యను 2020తో కేసీఆర్కి షాక్. ఎందుకు, ఎవరికి షాకు, ఏంటి ఆ నిజాలు అన్నప్పుడు మెయిన్ ఇక్కడ ఏంటంటే, మెయిన్గా ప్రాథమిక విద్యాబోధన ఏదైతే ఉందో అది మాతృభాషలోనే సాగాలి అని. మాతృభాష అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష, లేదు అంటే స్కూల్లో చదువుకునే పిల్లలు మాట్లాడే భాష. అంటే ఆదిలాబాద్ జిల్లా తీసుకుందాం, అక్కడ లంబాడీలు ఆదివాసీలు ఉంటారు. ఆదివాసీలది ఒక భాష ఉంటుంది, లంబాడాలది ఒక భాష ఉంటుంది. కానీ తెలంగాణకు వచ్చరికి ఒక భాష ఉందా అంటే అది తెలుగే. మరి ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ఉండాలంటే ఇప్పుడు తెలుగులో ఉండాలా, లంబాడ వాళ్ళ భాషలో ఉండాలా, ఆదివాసీలు గోండు భాషలో ఉండాలి, ఎందులో ఉండాలి అక్కడ మా విద్యా బోధన అంటే తెలీదు. ఈ క్లారిటీ అక్కడ ఇవ్వలా మోదీ వాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 6వ తరగతి వరకు పాఠ్య పుస్తకాంశాలు ఇంగ్లీష్లోనే ప్రింట్ కూడా వేయించేశారు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం మిగిలింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. మా మాతృభాషలో విద్యా బోధన సాగర ప్రాథమిక విద్య అనేసి జగన్ మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం అంటా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మాతృభాష కాదు, వదిలేద్దాం. ఐ థింక్ ఒక నాగాలాండ్ వాళ్ళకే అది స్టేట్ అధికార భాష, అది బట్ అది కూడా మనం మాతృభాషగా పరిగణించలేం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మాతృభాష అండ్ అధికార భాష? అధికార భాష అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి లేఖలు కావచ్చు, ప్రత్యుత్తరాలు కావచ్చు, జీవలు కావచ్చు, ఇవన్నీ ఉండే భాష. మాతృభాష అంటే ఆ పిల్లవాడు మాట్లాడే భాష, తల్లి భాష. ఇటువంటి మాతృభాషలు బోల్డ్ అని ఉంటే ఒక్క రాష్ట్రంలో ఈ మాతృభాషలన్నింటిలో విద్యా బోధన సాగాలంటే సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పని కాదు. మరలాంటప్పుడు ఏం చెప్పాలి? జాతీయ విద్యా విధానం 2020 కొత్తగా తీసుకొచ్చారు, ఓకే బాగుంది. ఇంతకుముందులాగా మార్కులతో కాదు, వాళ్ళ యొక్క నైపుణ్యంతో మేము మీకు నెక్స్ట్ తరగతిలో వెళ్ళే విధంగా ఇస్తామన్నారు, గుడ్ బాగుంది. 6వ తరగతి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తామన్నారు, వృత్తి విద్య పనులు అవి బయట నేర్చుకునేవి చేస్తే గుడ్ బాగుంది. ఇంతకుముందులాగా 5వ తరగతి 5వ తరగతి 1, 10వ తరగతి 1, 8వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ లైక్ ఇలా కాదు, ఫస్ట్ బేసిక్ ఏదైతే ఉంటుందో మన వాళ్ళు అంటారు నర్సరీ అని, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 5, ఓకే 5 ఇక్కడితో, తర్వాత 3, 4, 5, 3 ఓకే. అంటే 5+3లోనే 5వ తరగతి వరకు అయిపోతుంది. ఆ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ 3+4 ఉంది. ఆ నెక్స్ట్ ఉన్న 3 ఏంటి, 6, 7, 8. ఆ నెక్స్ట్ ఉన్న 4 ఏంటి, 9, 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అంటే సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 1986లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు కొత్త విద్యా విధానం ప్రవేశపెడతా ఉన్నారు కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో. గుడ్, అంతా బాగుంది, వెల్ అండ్ గుడ్. కాకపోతే అసలు మాతృభాష అంటే ఏంటి? నిజంగానే విద్యార్థులకి మాతృభాషలోనే బోధిస్తే వాళ్ళకి సైన్స్ కావచ్చు, మిగతా సబ్జెక్టులన్నీ కూడా వాళ్ళ మస్తిష్కంలో నిక్షిప్తం అవుతాయని కనుక చెప్పినట్టయితే, మరి వారి యొక్క అమ్మ మాట్లాడే భాష లిపి లేనటువంటి కొన్ని భాషలని ఆ భాషలో చెప్పాలా, లేదంటే ఆ రాష్ట్ర అధికార భాష ఏదైతే దానిలో చెప్పాలా? ఇది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో నేను కేంద్రం తప్పుపడుతున్నా, రాష్ట్రాన్ని తప్పుపడుతున్నా, బట్ కేసీఆర్కి షాక్ కాదు, జగన్కి షాక్ కాదు, మోదీకి షాక్ కాదు. షాక్ ఎవరికయ్యా అంటే ఇప్పటికి కూడా భారతదేశం ఉన్నటువంటి ప్రజానీకానికే షాక్ అండి. క్లారిటీ ఉండదు ఎక్కడ కూడా, ప్రతిదీ కన్ఫ్యూజనే. కాకపోతే ఒకవేళ జగన్ ఉన్న షాక్ అన్నమాట ఎందుకు చెప్పాలి అంటే, ఆయన పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అన్నాడు, కానీ అది కాదబ్బాయి, మాతృభాషలో ఉండాలని చెప్పారు. మరలా మాతృభాషలో ఖచ్చితంగా ఉండాలని చెప్పారా అంటే అది చెప్పలా. మరి ఆ వేళ జగన్ మోడీకి వచ్చే రిలీఫ్ అయ్యారు. ఇక్కడ కేసీఆర్ గురుకుల విద్యాలయాలు అక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంటుంది. ఆ వేళ కేసీఆర్కి షాక్ అంటే అక్కడ కూడా మ్యాండేటరీ అని చెప్పలేదు కదా కేంద్రం. సో విద్య అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మీకే వదిలేస్తున్నాం అన్నారు. ఉన్నత విద్య వచ్చినప్పటికీ ఆల్రెడీ నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, అవి ఓవరాల్ ఇండియా వైడ్ ఎగ్జామ్స్ అని అంటూనే ఉన్నారు. ఆల్రెడీ నీట్ పరిధానానికి సంబంధించి కావచ్చు, విద్యుత్ సంబంధించి ఆల్రెడీ మొత్తం కేంద్ర చేతుల్లోనే ఉంది. ఈవేళ విద్యను కూడా తీసుకుంటారంటే ఏమో కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ ఒకటి ఇస్తున్నాయి ఈరోజు. మాతృభాషలో ప్రాథమిక విద్య జరగాలని ఏదైతే జాతీయ విద్యా విధానం 2020 చెప్పిందో గుడ్ బాగానే ఉంది, కానీ మాతృభాష అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో ఎన్ని మాతృభాషలు ఉంటాయి, ఎన్ని తెగలు ఉంటాయి, అన్ని తెగలకు మాతృభాషలు ఉంటాయి, వాటిలో విద్యా విధానం జరపాలా?
అండ్ మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పింది ఏదైతే ఉందో అది మ్యాండేటరీయా. తర్వాత మాతృభాష కాదు రాష్ట్రానికి సంబంధించిన అధికార భాష అనుకుందాం, అది ఆవేళ కూడా విద్యా విధానం అంటే తెలుగు, తర్వాత ఏదైతే సైన్స్ సోషల్ మ్యాథ్స్ లైక్ ఇవన్నీ ఉంటాయి మొత్తం ఆవేలో ఉండాలా, లేదు అంటే ఓన్లీ ఒక భాష? క్లారిటీ, క్లారిటీ కనుక ఇవ్వనట్టయితే ఇప్పటివరకు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో మరలా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ కన్ఫ్యూజన్ ఒకే ఒకటి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే అది అమలు పరిచి తీరాలి, ఇదిగో దాని కూడా గైడ్ లైన్స్ ఇవన్నీ చెప్పాలా, అంతే తప్ప ఇది కొత్త విద్యా విధానం దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పి జస్ట్ ఏదో నామకే వస్తే చెప్పి కనుక వదిలేస్తే కరోనా కానీ అన్లాక్ వన్ అన్లాక్ టూలో కానీ ఇదిగో మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నాము చూసుకోండి అని చెప్పి రాష్ట్రం మీద వేసినట్టు ఉండేది. ఇంకా ఇప్పుడు కూడా రాష్ట్రం మీద పడి ఏడుద్దామన్న వేళ కేంద్రం ఉండకూడదు. రాష్ట్రాలు కేంద్రం కలగలిస్తేనే విజయం అన్న వేళ ఉంటే ఈ దేశం బాగుపడుతుంది.